గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన వైసీపీ నేతల సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె మాకొద్దు అని నేతలు తేల్చి చెప్పారు. ముస్తఫా ఎమ్మెల్యేగా ఉండి పార్టీ కోసం పనిచేసిన వాళ్లని పట్టించుకోలేదని ఆవేదన చెందారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. మళ్లీ ముస్తఫా కుమార్తెకు కూడా టికెట్ ఇవ్వడానికి అధిష్టానం సన్నద్ధమైందని అన్నారు. తిరిగి వాళ్ల ఫ్యామిలీకి టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజకీయాలు చేస్తామని వైసీపీ నాయకులు సమావేశంలో తీర్మానించారు. ఎందుకంటే మనం ఇంత దూరం ఇలా సపరేట్ గా సమావేశం పెట్టాలి కాదు, ఎమ్మెల్యే గారు అడ్జస్ట్ చేసుకుని పోతా ఉన్నాడు ఇంటి వరకు వచ్చి, వాళ్ళ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ ధోరణి మారింది నా అభిప్రాయం. ఎమ్మెల్యే గారు మనం ఏం చెప్పినా అన్ని సరేలే అనేవాడు, కానీ వాళ్ళ అమ్మాయి వచ్చిన తర్వాత ఆయన ధోరణి సపరేట్ అయింది, వాళ్ళ అమ్మాయి మనల్ని సైడ్ చేసినట్టు నాకు అనిపించింది. నా అభిప్రాయం చెప్తున్నానన్నా, మీ అభిప్రాయం అంటారా ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది చెప్తున్నాను. నేను ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నాను. ఇప్పుడు మన ఇక్కడ ఈ మీటింగ్ అరేంజ్మెంట్ ఇంత దూరం వచ్చిందానికి కారణం చెప్తున్నాను. దానికి మనందరం ఒకటయ్యాము, చాలా సంతోషం. ఎందుకంటే మన ఆరోపణలో మన పదం ఏందనేది మనం చూపించుకోవడానికి వచ్చాము. మనల్ని చూసి వాడు ఇప్పుడు భయపడతారు, వాళ్ళని చూసి కాంప్రమైజ్కి వస్తారు, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు ఏం చెబుతారో దాని ప్రకారం ముందుకెళ్దాం, అది నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. వీళ్ళందరి అభిప్రాయమే మా అభిప్రాయం, అంటే ఆ అభిప్రాయం ప్రకారం పోదాం. యువకులు ఉంటారు, వాళ్ళకి ఏంటి మేము పనిచేస్తాం? లేదు, మాకు అసలు మేమే పని అడగం, మాకు అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన మేము తీసుకో, యూత్ మీరు ఉన్నారు వెనకాల మేము పనిచేస్తాం. మీకే పది ఇచ్చిన మేము ఆనందం. కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేయాలి? ఎవరి ఎవరు కానీ రక్షణ ఎండా ఎందుకు మోస్తున్నాం మనం? ఎవరి కోసం మోస్తున్నాం? జగన్మోహన్ రెడ్డి కోసం మోస్తున్నాం. మన ఇక్కడ ఎమ్మెల్యే గారు మనకి భరోసా లేకపోతే మనం ఇంత ఏం చేయాలి? దానికోసం మన టీడీపీ ఈరోజు ఇచ్చా జీవితానికి కూడా మరి టీడీపీ క్యాండిడేట్లే, శివాలయం ఇచ్చిన టీడీపీ, ముడుగులు ఇచ్చిన టీడీపీ, ఇన్ఛార్జ్ ఇచ్చిన టీడీపీ, మన క్యాండిడేట్ పెట్టిన టీడీపీ, మనం ఏం చేయాలి? కాంగ్రెస్ కార్యకర్త ఏం చేయాలి? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేయాలి చెప్పండి? అందుకని మన మనోభావాలు మనం నిలబెట్టుకోవడానికి, మనం మనోభావాలు మనం నిలబెట్టుకోవడానికి మనందరికి సంతోషం. కానీ అధికారంగా ఏ అధికారులు కానీ వాళ్ళందరూ పరిచయం చేసి మనం చంద్రగారి బాధ్యత ఇన్ఛార్జిగా ఉన్నారు, మరి ఆయన ఆటలు ఈ కార్యకర్తలు పనిచేస్తారని చెప్పండి. కదా ఇప్పుడు చంద్ర గారికి 40-50 రాజకీయ కుటుంబం ఉంది మన ఇంట్లో, ఏంది మరి ఆ వయసు దగ్గర కూడా చాలామంది ఉన్నాం మళ్ళాంటి వాళ్ళందరూ, ఏంది మరి మరి చంద్ర గారి నాయకత్వంలో రాజకీయ కార్యకర్త నాయకత్వంలో మనం పనిచేస్తాం. మరి ఆయన ఎట్లా అంటే అట్లా ఈ ఈ మన కార్యకర్తలందరినీ ఇట్లా కూర్చోబెట్టి ఓపెన్ తయారు చేసుకుని సెటిల్మెంట్ చేసుకుంటున్నారు.